హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానమాట మనకి హైదరాబాద్ ఈనాడు శుక్రవారం జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీకు ముందుగానే చెప్పాను ఎయిటీన్త్ ఒక మీటింగ్ అనేది క్యాబినెట్ కండక్ట్ చేస్తుంది ఆ మీటింగ్ లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అనేది డిసైడ్ చేస్తారు అని దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు మనకి అప్డేట్ అవడం అయితే జరిగిందనమాట అప్డేట్ ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి టైటిల్ వచ్చేసరికి పరీక్షలు లేకుండానే పట్ట లక్షా యాభై నాలుగు వేల మందికి నగర విద్యార్థులకు ప్రయోజనం ఓకేనా ఈనాడు హైదరాబాద్ యూజీ పీజీ చివరి ఏడాది పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడంతో నగర విద్యార్థులకు పెద్ద సంఖ్యలో మేలు జరగనుంది ఫ్రెండ్స్ ఎవరైతే పీజీ యూజీ విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళందరికీ మీన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ తో పాటు ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయాలని టీఎస్ ప్రభుత్వం అయితే కేబినెట్ మీటింగ్ లో అయితే డిసైడ్ అవడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి రద్దుపై తుది నిర్ణయం వెలవడితే ఉస్మానియా అండ్ జేఎన్ యూనివర్సిటీ పరిధిలో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ లాక్స్ మంది విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పట్టా పుచ్చుకొనున్నారు మనకి ఇంకొక స్టెప్ మాత్రమే ఉంది ఆ స్టెప్ ఏమిటి కాదు జస్ట్ కేసీఆర్ గారు మనకు సైన్ అయితే వేయాలన్నమాట మీన్స్ ఒక జియో అయితే పాస్ చేయాలి ఆ జీవో పాస్ చేయగానే మనకి ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టు అనమాట మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట అంటే డైరెక్ట్ పట్టా అనేది రాబోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కరోనా కరోనా తరుణంలో గత కొన్నేళ్ళుగా యూజీ పీజీ పరీక్షల విషయంలోని కన్ఫ్యూజన్ అనేది నెలకొంది అన్నమాట మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అనేది మనకు కన్ఫ్యూజన్ అయితే నెలకొంది కదా దాని మీద అయితే స్పష్టత అయితే వచ్చేసింది అనమాట వాస్తవానికి ఈ నెల ఇరవై ఇరవైవ తేదీన నుంచి జేఎన్టీయూ పరిధిలో చివరి ఏడాది పరీక్షలు జరగాల్సి ఉంది ఉస్మానియా యూనివర్సిటీలోని ఆ సైతం జూలై మొదటి వారి చివరి ఏడాదిలో విద్యార్థుల పరీక్ష జరపాలని నిర్ణయించారు ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయాలంటూ ఇవి ఇక జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క న్యూస్ కంప్లీట్ న్యూస్ వచ్చేసరికి మీకు ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీ అలాగే యూనివర్సిటీ అలాగే తెలుగు యూనివర్సిటీ అండ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఈ ఫోర్ యూనివర్సిటీస్ మీన్స్ ఫోర్ యూనివర్సిటీస్ తో కింద ఉన్న అఫిలికేటెడ్ కాలేజెస్ అండ్ అటారనస్ కాలేజెస్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళందరికీ అయితే ఎవరైతే యూజీ పీజీ కోర్సెస్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ యూజీ పీజీ డిగ్రీ డిప్లొమా ఎవరైతే అందరికీ అన్ని కోర్సెస్ కి ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అనేది చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకుందనమాట మనకి క్యాబినెట్ మీటింగ్ లోని ప్రొఫెసర్స్ తో వాళ్ళైతే డిస్కస్ చేసి లాస్ట్ కి ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయాలని డిసైడ్ అయితే అయ్యారు ఇంకొక స్టెప్ మాత్రమే ఉంది ఆ స్టెప్ అనేది ఏంటంటే మన కేసీఆర్ సార్ అయితే మనకి ఒక సిగ్నేచర్ లాంటిది వేసేసి జీవో పాస్ చేస్తే సరిపోతుంది అనమాట కాబట్టి ఇది టిఎస్ వాళ్ళకి ఒక మంచి న్యూస్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ రోజు వే న్యూస్ లో కూడా ఒక న్యూస్ రావడం అయితే జరిగిందనమాట టిఎస్ లో డిగ్రీ పరీక్షలు రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది విద్యాశాఖ అధికారులు ఇన్ఛార్జి వీసీలు ప్రొఫెసర్లతో మంత్రి సబిత నిర్వహించిన సమావేశంలో అంతా పరీక్షల రద్దుకే ముగ్గు ముగ్గు చూపినట్లు సమాచారం మనకి నిన్న జరిగిన మీటింగ్ లోని అందరూ ఆ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయాలని అయితే డిసైడ్ అయినట్టు అయితే మనకి తెలుస్తుంది అనమాట డిగ్రీ ప్రాథమ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకైతే ప్రమోట్ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది అటు ఫైనల్ ఇయర్ విషయంలో కూడా పలు ప్రతిపాదనలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి వచ్చేసింది న్యూస్ మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇయర్స్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయకపోవడానికి అయితే మనకి టీఎస్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట చివరిగా ఒక స్టెప్ అని చెప్పాను కదా అయితే సీఎం కేసీఆర్ ఓకే చెప్పిన తర్వాతే ఈ ప్రతిపాదనను అమలు చేయనున్నారు ఆ ఒక్క స్టెప్ మాత్రం ఏంటంటే సీఎం కేసీఆర్ సార్ మనకి జియో అయితే పాస్ చేయాల్సి ఉంటుంది ఒక్క సిగ్నేచర్ అయితే సరిపోతుంది ఆయన ఓకే చెప్తే మీకు ఎగ్జామ్స్ అనేవి క్యాన్సల్ అయి క్యాన్సిల్ అవుతాయి అనమాట కాబట్టి తెలంగాణ వాళ్ళకి అయితే ఇది ఒక హ్యాపీ న్యూస్ వీడియోనించితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని డైలీ ఫాలో అవుతుందండి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్